కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, కొత్త పాత అనే తేడా చూడ పీటికండి, అందరి కలిసికట్టుగా ఉండండి. మేమేమంటే మంత్రి గారు ఒకటే అంటారు, మొదటి నుంచి మొదటి నుంచి ఉందోలే అంటే, మొదటి నుంచి ఉంటే మరి మమ్మల్ని ఎందుకు చేర్చుకున్నట్టు అందులో మొదటి నుంచి ఉన్నప్పుడు. సరే మేమేమన్నా పదవులు అడుగుతున్నామా, మేమన్నా పనులు అడుగుతున్నాం. ఇంతవరకు మేము కొత్తగా జాయిన్ అయినటువంటి 800 నుంచి 900 మంది ఏదైతే సభ్యులు ఉంటామో, ఇంతవరకు మాకు చారాన పైసా 5 పైసల బిల్ల పనిచ్చినటువంటిది లేదు మంత్రి గారు. 5 పైసల బిల్ల పనిచ్చినటువంటి లేదు. ఎవ్వరికి ఏ లాభం జరగలే, ఎవ్వరికి ఏమి చేయలే. అయినా మేము పార్టీలా పదవుల కాశించో పైసల కాశించో నీకు జీతం గీతం మేము లేవు నువ్వు చెప్పినట్టు వినడానికి. మేము ప్రజలు ఎటుంటే మేము అంటుంటాం, ప్రజలు ఎటువైపు మొగ్గు చూస్తే మేము అటువైపు మొగ్గు చూస్తాం. వాళ్లే మనకు ఓట్లేసేది, వాళ్లే మనల్ని నాయకులు చేసేది, వాళ్ళ ఇష్టానుసారంగానే మనం ఉండాలి కానీ మన ఇష్టానుసారంగా మనం ఉండొద్దు. గతంలో కూడా మంత్రి గారు అన్నారు, ఉంటారా కుక్క బండి కింద వస్తుంది, బండిని మొత్తం నేనే మోస్తాను అనుకుంటానని సామెతలు చెప్పారు వాళ్ళు. కానీ కార్యకర్తలే మనం పోటీసేవాళ్ళు. కార్యకర్తలకు ఆపోజిషన్ గా మనం పోతే మాత్రం మనం ఎక్కువ రోజులు నిలవలేం, మన వల్ల ఏది సాధ్యం కాదు. మంత్రి గారు చర్చలకు ఎప్పుడు వెలిసినా ఎక్కడికి వెలిసినా మేము పోవడానికి సిద్ధం. మేము చేసిన తప్పేంటో నలుగురికి తెలియాలి. పలానా గ్రామం నుంచి పలానా ఇట్లా ద్రోహులు ఇట్లా అన్యాయం చేసినారని మా గ్రామానికో మండలానికో కాదు, కాన్సెన్స్ లెవెల్లో తెలవాలి. ఇంక్లూడింగ్ కేటీఆర్ గారికి కూడా తెలిస్తే సంతోషం అని మేము అనుకుంటున్నాం. చర్చకు ఎక్కడికి వెలిసినా సిద్ధం, మంత్రి గారే రావాలి చర్చకు, మేము వస్తాం గ్రామస్తులు. మేము ఎక్కడికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. దేని గురించి సర్పంచ్ ఎలక్షన్ లో నేను చెప్తున్నాను, సర్పంచ్ ఎలక్షన్ లో కనుక మమ్మల్ని విడ్రా పెట్టుకోమంటే మేము పెట్టుకుందాము, లేకపోతే మాకు ఆపోజిషన్ ఎవరైతే నిలబడుతున్నారో అతన్ని విడ్రా పెట్టుకోమన్నా అతను కూడా పెట్టుకునేవాడు. మాకు విడ్రా పెట్టుకోమనిలే, మీరు గెలిపించుకురాపండి, మీకు ప్రజాదరణ ఇంత ఉన్నది, ఇంకా 4 కోట్లు ఎక్కువ పెట్టుకుని రాండి, ఎవరు గెలిపించినా మన పార్టీ వాళ్లే కదా అని చెప్పి అప్పుడు చెప్తే అప్పుడు సర్పంచ్ గెలిపించిన. ఇప్పుడు రెండోసారి ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు నేను ఊర్లో ఉంటున్నా, సర్పంచ్ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు, వార్డు మెంబర్ ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు, సీనియర్ కార్యకర్త ఉన్నారు. ఎవరినన్నా ఇక్కడ తిరిగే వాళ్లతో సంప్రదించిందా, పలానా ఆయనకు టికెట్ ఇస్తున్నా, మీరు చేసుకురా, మీరు ఎట్లా చేసుకొస్తాం. ఆయన ఎవరిని కలుపుకపోడు, ఎవరికి గౌరవం ఇవ్వడు, వరుసగా ఓడిపోతా అంటాడు. ఆయన వేట మీరు సపోర్ట్ చేయాలన్నట. మేము ఒకటే చెప్పినాం అన్నా, మీరు అతనికి తప్ప ఎవరికి ఇచ్చినా మంచిదే, ఇనాన్ మస్క్ తీసుకొచ్చి మీకు ఇస్తామన్నాం. అసలు మా మాటకి కదరు పెట్టలే, మేము అక్కర్లేదు, మాకు ఏ విషయం చెప్పరు పార్టీలో, అన్ని చంపుకొని అని అనగూడదు. మనకి ఏమైతే ఉంటాయో అవన్నీ చంపుకొని కేవలం పార్టీ గురించి కష్టపడుతున్నాం. ఈ హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో ఇలాగనే చేసుకుంటా పోతే రాను రాను టీఆర్ఎస్ పార్టీకి అయితే పుట్టగదు కూడా ఉండదు. కేవలం ఈ కాన్ఫరెన్స్ లో ఇలాగనే చేసుకుంటా పోతే, మొన్న యూజర్ మెజార్టీ మీరు ఎంత వచ్చింది అనేది, ఎంత రవాంచే మనకు ఎంత వచ్చింది. నీ ఎంబడి తిరిగే నలుగురు నీ చెవులు కొరుక్కుంటా పోతే, నీకు మాట చెప్పిన మాటలు వినుకుంటా పోతే కనుక రాను రాను మాత్రం ఆగం అయిపోతుంది పార్టీ. మేము కేవలం కేసీఆర్ కేటీఆర్ గురించి బంగారు తెలంగాణలో మేము కూడా ఉడత భక్తిగా అయితే ఏదన్నా మావంత సాయం మావంత ఏమైనా అవుతుందో అని మేము రాత్రి మొదలు అయితే కష్టపడతాం. దేనికైనా ఓకే మేము పార్టీ చెప్పిందని, ఈ బెదిరింపులకు మాత్రం మేము భయపడం. ఈ తెలంగాణలో ఒక శిఖరమే ఉందా, మన సర్పంచ్ ఎలక్షన్ మండలంలో కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఎక్కడ సస్పెండ్ చేయండి, ఒక శిఖరం సస్పెండ్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎంపీటీ ఎలక్షన్ లో కూడా ఎక్కడ లేదు ఒక శిఖరం మీద, ఎందుకు అంత కక్ష అని మేము అడుగుతున్నాం. మాకు చెప్పాలి, తప్పేందో చెప్పాలి. నువ్వు హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో ఎక్కడెక్కడైతే మా మాదిరిగానే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులను, ఇండిపెండెంట్ క్యాండిడేట్ను అతను సపోర్ట్ చేసిన అందరూ సస్పెండ్ చేసుకుంటున్నా అండి. మేము ఇది కూడా నిజమే అనుకుంటాం. నువ్వు శనిగరం మీద ఒక పక్షపాతం ఎందుకు చేస్తున్నావు ఇట్లా, శనిగరం ఏం అన్యాయం చేసింది, నీకు ఓట్లేసిన నీకు ఓట్లేసిన పాపానికి ఈ రోజు ఈ శిక్ష మాకు, నీ ఎంబడి తిరిగినందుక నీకేం సాయం చేసినా తెలియదా మేము, ఇదేనా మాకు ఇచ్చే బహుమానం. పదవులు ఎట్లయినా ఇయ్యలేకపోయినావు, పనులు ఎట్లయినా ఇయ్యలేకపోయినావు. మా ఒక్క అభ్యర్థి కన్నా ఈవెన్ సర్పంచ్ కన్నా ఇంత ముందున్న సర్పంచ్ కన్నా గతంలో కుజేత కృష్ణమూర్తి అనేవాళ్ళు ఒక్క పనైనా ఇచ్చినావా నువ్వు తడక శ్రీకాంత్ కు తప్ప. పదవులు ఆయనకి ఎన్ని పదవులు, ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి సర్పంచ్ కి పోటీ చేసి ఓడిపోయిండు, రెండోసారి సర్పంచ్ కి పోటీ చేసి ఓడిపోయిండు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ అతనే, మండల యూత్ ప్రెసిడెంట్ అతనే, మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ టికెట్ అతనికి. ఊర్లో ఒకడే వేస్తే ఓటు ఒకడే వేస్తుండ నీకు, ఇంకెవరు వేయట్లేదా ఓట్లు. మమ్మల్ని ఈ రకంగా ఎందుకు ఇబ్బంది పెడతావు, పోలీసు వాళ్ళతో ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు. పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు నన్ను అరెస్ట్ చేయమని, ఎందుకు అరెస్ట్ చేస్తారయ్యా నన్ను, నేను ఏం తప్పు చేసినాయా, ప్రజల పక్షాన ఉన్నందుకు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తావా, ప్రజల వైపు నిత్యం ఊర్లు పట్టుకొని ఉంటున్నందుకు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తావా, ఎక్కడన్నా అన్నా ఆపద వస్తే వృత్తున్నా అక్కడికి, ఎవరన్నా బీదాలుంటే నాకు చేసిన సాయం చేస్తున్నా నేను.
నేనుగా చెప్పుకోవడం కాదు, మీరు తెలుసుకోండి నా గురించి. ఎందుకు పెట్టిస్తారు నన్ను పోలీస్ స్టేషన్లలో? ఎందుకు పెడుతున్నారు మన ఇబ్బందులు? నన్నే ఇంత ఇబ్బంది పెడితే కార్యకర్తల పరిస్థితి ఏం కావాలి? మేం కేవలం మా దైవ సమానమైనటువంటి కేసీఆర్ గారిని చూసి, మా ఇంటి పెద్ద కొడుకు మా పెద్దన్నలాగా కేటీఆర్ గారిని భావించుకుంటూ మాత్రమే మేము పార్టీలో పని చేయదలుచుకున్నాం, పని చేస్తాం అంతే. ఇంకా మేము ఇంతకంటే చెప్పేది ఏం లేదు. అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తాం, మేము కూడా దా ఎత్తుకుంటాం. అయ్యా మాకు జరుగుతున్న అన్యాయం గిరి ఊర్లలో మమ్మల్ని చేసేది గిరి వీళ్ళు చేసేది అని చెప్పి మా బాధ కూడా మేము వెళ్ళబుచ్చుకుంటాం, తప్పకుండా చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.